ఈ రోజు మనం ఆమ్లెట్ వేసుకుందాం. చూడండి, దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను. పచ్చిమిర్చి 1 చెంచా, శనగపిండి, చీజ్ ఇలా తురుముగా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు ముక్కలు ఇలా సన్న కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, క్యాప్సికమ్, పన్నీర్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గుడ్లు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పన్నీరు ఇలా సన్నగా తురుముకోవాలి. శనగపిండి 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా కలుపుకుందాం. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ముందుగా స్టవ్ అంటించుకుందాం, పెనం వేడి ఎక్కనిద్దాం. పెనం వేడిగా అయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానిపైన చీజ్ వేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం.
ఇప్పుడు దీన్ని తరిగేసుకుందాం. కొంచెం మూతం పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది, పక్కన పక్కన తీసుకుందండి. రెడీ అయిపోయింది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.